టార్గెట్ తెలంగాణ, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్, మధ్యలో బీఆర్ఎస్. బీఆర్ఎస్ను కాసే పక్కన పెడదాం. ఇప్పుడు జాతీయ పార్టీల మెయిన్ టార్గెట్ తెలంగాణ. ఇక్కడున్న 17 లోక్సభ స్థానాల్లో గెలుపు కోసం ఈ పార్టీలు కింద మీద పడుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా వారం రోజులే ఉండడంతో ఇంకా స్పీడ్ను పెంచాయి. మరి ఇప్పటి వరకు జరిగిందేంటి, దానివల్ల లాభం పొందింది ఎవరు, ఇకపై జరగబోయేది ఏంటి? తెలంగాణ మే 13 జరిగే ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఇది. 17 కదా అని సింపుల్గా తీసేసే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎన్నికల పరిణామాలు చూస్తుంటే ప్రతి సీటు ఇంపార్టెంటే. అందుకే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రతి సీట్ను గెలుచుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అందుకే ఎన్నికలకు ఇంకా వారం రోజులున్న విషయాన్ని గుర్తించి తమ జోరు పెంచాయి. సభలు కానీ సమావేశాలు కానీ రోడ్ షోలతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇప్పటికే చలో తెలంగాణ అని పిలుపునిస్తున్నారు జాతీయ పార్టీ నేతలు. రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణలోకి విచ్చేశారు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ చుట్టే చక్కర్లు కొడుతున్నారు. మోడీ 8న వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గొనున్నారు. ఆ తర్వాత 10న నారాయణపేట, హైదరాబాద్లో జరిగే సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఇప్పటికే జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వీరంతా తెలంగాణ గడ్డపైనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలా ఏదో ఒక దాంట్లో యాక్టివ్గా ఉంటూ పాల్గొంటూ ఉన్నారు. నిజానికి బీజేపీ తెలంగాణలో 10 స్థానాలను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణ నేతలతో సమావేశమైన అమిత్ షా ఈ టార్గెట్ను అలక ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ప్రత్యేకమైన రూట్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా కనిపించడం లేదనేది విమర్శకులు అంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ నేతల ప్రచారంలో ఓ అడుగు ముందుండడం. బీజేపీకి ఓ నైట్ మేర్లా మారింది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం. అటు రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దంటూ ఆయన ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మరొకటి ఏం లేదు అంటూ బీజేపీ తెలంగాణకి ఏమి చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి వినూత్నంగా తీసుకెళ్తున్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా స్పీచ్ల కంటే తెలంగాణ ప్రజలకు ఇది ఎక్కువగా రీచ్ అవుతూ ఉంది. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మనకేమిచ్చిండు, గాడిద గుడ్డే కదా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు, ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఏమిచ్చిండు, మనకు ఐఐటి అడిగితే ఏమిచ్చిండు, ఐఐఎం అడిగితే ఏమిచ్చిండు, గోదావరి జలాలు అడిగితే ఏమిచ్చిండు, మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు, శంషాబాద్కు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు. మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడతామా, రేపొద్దే ఎన్నికల్లో ఓటేస్తామా? మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నారు. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్లో రాహుల్ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారపు చివరి రోజైన 11వ తేదీ వరకు ప్రచారంలో బిజీగా గడపనున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ది మరో బాధ అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సీట్ల సంగతి ఏమో కానీ ఓటు బ్యాంకును కాపాడుకునే పనిలో బిజీగా ఉంది బీఆర్ఎస్. ఈ ఎన్నికలు నిజానికి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీలకు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ బేస్ మొత్తం తెలంగాణనే. ఇక్కడ ఓడిందంటే పార్టీ కథ మారిపోతుంది. అందుకే గెలుపు కోసం తాను సర్వశక్తులు ఓడుతోంది. ఇప్పటికే 5 నియోజకవర్గాలను వదిలేసిన పార్టీ అధినేత కేసీఆర్ మిగిలిన 12 నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావు ఇలా సైలెంట్గా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. బట్ బీఆర్ఎస్ క్యాడర్లో కొంచెం అసంతృప్తి ఉన్నట్టుగా కనిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ 41.71, అదే కాంగ్రెస్కి అయితే 29.79%. ఇక బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 19.65%. బట్ ఈసారి ఈ లెక్కలన్నీ తారుమారు కాబోతున్నాయి. కావద్దన్నది బీఆర్ఎస్ కోరిక, కానీ అది నెరవేరే అవకాశం కనిపించడం లేదనేది కాంగ్రెస్, బీజేపీల పట్టు. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. ఎన్నికలు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ప్రచార పర్వం ఊపందుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిందంతా పాస్ట్. ఇకపై ఎవరు ప్రజల మనసులు గెలుచుకుంటే వారే కింగ్లు అవుతారు. ఎందుకంటే చివరి దశలో ఉండేటటువంటి ప్రచారంలో ఉండేటటువంటి ప్రభావం ముందు దశలో ప్రచారం కంటే ఎక్కువగా ఉంటుంది. సో చివరి దశలో కీలకమైనటువంటి నేతలు, కీలకమైనటువంటి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రచార ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది. ఇమ్మీడియట్గా పోలింగ్కి వెళ్తారు కాబట్టి ఆ పోలింగ్లో ఆ ప్రచార ప్రభావం, ఆ మాటల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.